నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అమాబతి శ్రీకుమార్. కోవిడ్ ప్రకాశం డోసును 18 సంవత్సరాలు దాటిన వారందరూ వేయించుకోవాలి. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం శ్రద్ధ కనపరచాలంటూ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన పార్టీ నాయకులు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఎమ్మెల్యే ఎంపీలు ఓట్లు వేయొద్దు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబసు. సమాజంలో సంపూర్ణ పేదరిక నిర్మూలనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలంగాణ శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ కొల్లిపర మండలం దంతులూరు గ్రామంలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పష్టం చేశారు. కొలిపర మండల పరిధిలోని దంతులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గురువారం తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ పాల్గొని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి అందించిన సంక్షేమ పథకాలను కుటుంబాల వారీగా పొందిన లబ్ధిని మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను ఆయన రూపొందించడం జరిగిందని అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతుల భాగ్యమ్మ, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నాంచారయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆరిగ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచులు మున్నంగి చిన్నపాములు, అవుతు పోతిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు బొలిమంత పోతురాజు, అద్దంకి బోసుబాబు, ఎంపీడీసీ సభ్యులు దర్శి యేసుమరియమ్మ, మాజీ ఎంపీడీసీ భీమరపు సంజీవరెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు కళ్ళం వెంకటప్ప రెడ్డి, నాయకులు దర్శి సుకుమార్, జ్యోతుల సువర్ణరావు, కనపర్తి సాగర్, దర్శి జక్రయ్య, చొక్కా కిషోర్, కనపర్తి సురేష్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం దీంతో భాగంగా దంతలూరు గ్రామంలో ఈరోజుతో గ్రామం మొత్తం కంప్లీట్ అవటం జరిగింది. ఈ గ్రామాన్ని తీసుకుంటే మనం ఈ గ్రామంలో మొత్తం హౌస్ హోల్డ్ ఉంది 365. ఈ 365 హౌస్ హోల్డ్స్ ఉంటే జనాభా సుమారు 1626 జనాభా. మనం ఈ గ్రామాన్ని అంటే 1600 మంది జనాభా ఉన్న ఈ గ్రామం, 365 గడపలో ఉన్న ఈ గ్రామంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3 సంవత్సరాల్లో 5 కోట్ల సుమారు 44 లక్షలు 5 కోట్ల 35 లక్షల రూపాయలని వివిధ సంక్షేమం ద్వారా అందించాం. సో ఈరోజు ఆ సంక్షేమం మేము ఏమైతే ఎలక్షన్స్ ముందు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వం నడిచిద్ది అని చెప్పాం. ఈరోజు 3 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో 3 సంవత్సరాల్లో సంక్షేమం చేసి ఈరోజు గడప గడపకి తిరుగుతూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషపడతా ఉన్నారు. గడప గడపకి ప్రభుత్వం యొక్క ఉద్దేశం సంక్షేమం ఇచ్చాం. ఆ సంక్షేమ ఫలాలు ప్రజలు ఏ రకంగా పొందారు, సంక్షేమం పొందే దాంట్లో ఎక్కడైనా గ్రీవెన్స్ ఉంటే, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా, లేదు అర్హత ఉండి రాలేదన్నా, లేదు అయ్యా ఇదిగో ఈ కారణం వల్ల మాకు రాలేదన్నా, ఎనీ గ్రీవెన్స్ మౌలిక సదుపాయాల మీద, ఉదాహరణకి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇలాంటి వాటిని కూడా ఆ గ్రీవెన్స్ తీసుకొని ఈ మొత్తాన్ని మళ్ళీ రాబోయే 6 నెలల్లో పూర్తి చేసే విధంగా ఒక మంచి ఆ సిస్టమ్ని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాం. ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎక్కడైతే ప్రభుత్వం ఇచ్చే సహాయం డైరెక్ట్గా ఆ లబ్ధిదారుడికి వెళ్తూ ఉంది, ఆ లబ్ధిదారుడు ఎంతో సంతోషపడతా ఉంది. నేను చాలా ఇళ్లలో నాకున్న చనువుతో నాకున్న పరిచయంతో ఆ అక్కను కానీ చెల్లెమి కానీ అక్క ఏ డబ్బులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో సంతోషం అవుతాయి. ఆ కుటుంబ అవసరాలు కోరుకుంటూ ఉన్నాం, లేదు 2 గేదెలు కొనుక్కుంటూ ఉన్నాం. నిజంగా ఎంత సంతోషం వేస్తూ ఉందంటే ప్రభుత్వం ఈ డబ్బు అంతా ఉచితంగా ఇస్తుంది లేకపోతే ఏదో దోషి పెడుతుంది పేదాలకి అంటున్నారు, కరెక్ట్ కాదు. ప్రభుత్వం సంక్షేమం ఎందుకు ఇస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే సహాయం ద్వారా వాడు ఆర్థికంగా నిలదొక్కుంటాడండి. ఈరోజు గ్రీవెన్స్లో ఈరోజు నాకేమైతే గ్రీవెన్స్ శాసనసభ్యుడిగా గడప గడప ప్రభుత్వ కార్యక్రమంలో నాకేమైతే గ్రీవెన్స్ ఇచ్చారో సచివాలయ సిబ్బంది మొత్తం నోట్ చేసుకున్నారు. ఇది పర్సనల్గా నేను కూడా సీఎం ఆఫీస్కి పంపుతూ ఉండడం, నేను మానిటరింగ్ చేస్తూ ఉండను, అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉండడం,
ఈ గ్రీవెన్స్ లో వచ్చిన ప్రతి సమస్యను కూడా రాబోయే ఆ నెలలో కూడా తీర్చే విధంగా ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ గాని లేకపోతే సీసీ రోడ్ గాని లేదా సీసీ డ్రైన్ గాని సో వీటన్నిటిని కూడా రాబోయే ఆ నెలలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి మొత్తాన్ని ఆ గ్రీవెన్స్ ను కూడా చేసే విధంగా చేయబోతాం గడపగడపకి మన ప్రభుత్వంలో భాగంగా రెండో రోజు దంతులూరులో ఈ కార్యక్రమం కంప్లీట్ అయింది ఈ రోజు స్పందన అయితే చాలా బాగుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఊర్లో నుంచి వచ్చినట్లు కానీ బయట నుంచి వచ్చినట్లు కానీ చాలా రిసీవింగ్ చేసుకోవడం కానీ ఊర్లో అందరూ ఎమ్మెల్యే గారిని కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సమస్యలు అంటే ఏదో వర్షాకాలం కాబట్టి నీళ్లు సమస్యలు చిన్న చిన్న చెప్తా ఉన్నారు కానీ పెద్ద సమస్య కాదు ఏదైనా ఒకటి రెండు రోజులు పనిచేస్తే అయిపోతాయి కూడా ఎక్కువ శాతం అవగాహన వాస్తవంగా ఏంటంటే ఒక ఇంటో ఇద్దరు పిల్లలు ఇళ్ల స్థలాలు ఇవి అడిగారు యాజ్ పర్ రూల్ ప్రకారం చాలా వరకు ఉన్నాయి కానీ ఏదో ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి అవి కూడా ఒక 10 రోజుల్లో రెక్టిఫై చేయడానికి ఎమ్మెల్యే గారు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రోడ్డు దుస్థితిపై చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు శుక్రవారం నిర్వహించారు శుక్రవారం తెనాలి కొల్లిపర మండలాల్లోని పలు చోట్ల గుంతలు పడిన రహదారుల వద్ద జనసేన పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మరమ్మతులు గురైన రోడ్లను సరిచేయలేని ప్రభుత్వం గాఢనిద్రలో నుంచి మేల్కొనాలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గుంతలపై కామెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేడు ప్రస్తుత రోడ్ల పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు తాడేపల్లి నుండి గుంటూరు రావాలన్న హెలికాప్టర్పై వచ్చే ముఖ్యమంత్రి జగన్ కి రోడ్లపై నడిచి వెళ్లే సామాన్యుల పరిస్థితి అర్థం కాదని విమర్శించారు గుంతల రోడ్లపై ప్రయాణించే గర్భిణీలు దారిలోనే ప్రసవించే విధంగా రోడ్లు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెనాల నుంచి మంగళగిరి వరకు విశాలమైన రోడ్లు వేస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు దాని పట్ల దృష్టి పెట్టలేదంటూ విమర్శించారు కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్ జిల్లా కార్యదర్శి గుంటూరు కృష్ణమోహన్ చదలవాడ వేణుమాధవ్ పెరికల రాంబాబు తెనాలి కొల్లిపర మండలాల పార్టీ అధ్యక్షులు దివ్యల మధుబాబు ఎర్రు వెంకయ్యనాయుడు మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ తోటకూర రమణారావు చక్రాయపాలెం ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి గోకర్ణారావు పాలడుగు రవీంద్ర తెనాలూరు శేషగిరి పసుపురెడ్డి వెంకటేశ్వరరావు కొల్లిపర సత్యనారాయణ అత్తోట గ్రామ ఉపసర్పంచ్ దివ్యల ఏడుకొండలు బీసీ నాయకులు యార్లగడ్డ రవికుమార్ పోస చౌడేశ్వరరావు కొలకలూరు గ్రామ ఉపసర్పంచ్ వెంకటరామయ్య పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అట్లానే పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే రోడ్లు కానీ నిర్మాణం చేయడంలో చాలా జాప్యం అనేది జరిగింది మా అధ్యక్షులు వారు మరొకసారి పిలుపునిచ్చి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి గాఢ నిద్రలో నుంచి లేపమని చెప్పి ఇవాళ రోజున మా అందరికీ పిలుపు ఇవ్వటం జరుగుతుంది ఈ రోజున 3 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రోడ్లు ఎందుకు వేయట్లేదు అలాంటి సామాన్యులు రోడ్ల మీదే తిరగలుగుతారు మీరంటే తాడేపల్లి నుంచి గుంటూరు రావాలన్నా కూడా హెలికాప్టర్ వేసుకొని వస్తారు చాలామంది గర్భిణీ స్త్రీలనేమో మీరు అంగన్వాడీలకు రమ్మని చెప్తా మీ ప్రభుత్వం ద్వారా కోడిగుడ్లు కోసం కానీ పౌష్టికాహారాల కోసం కానీ అంగన్వాడీ కేంద్రాలకు రమ్మని చెప్పి మీరు తెలియజేయడం జరుగుతుంది దారిలోనే గర్భవతులు డెలివరీ అయ్యే పరిస్థితి ఉందన్నమాట ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక రోడ్లు ఇక్కడ ఒక్కచోటనే కాదు స్థానికంగా కనుక మనం తీసుకుంటే గతంలో నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఈ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడున్న మన అన్నాభట్ల శివకుమార్ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా రోడ్లు వేస్తామని చెప్తున్నారు కానీ ఇవాళకి కూడా ఈ రోడ్డు పూర్తి చేయలేకపోయారు ఆయన తెనాల నుంచి మంగళగిరి దాకా ప్రప్రథమంగా మేము ఈ రహదారిని పూర్తి చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని చెప్పారు ఇవాళకి 3 సంవత్సరాలు అయింది మీరు ఇవాళకి ఈ రోడ్డుని కనీసం డివైడర్లు కూడా కట్టలేని సైడ్ వాల్స్ కట్టలేదు మళ్ళీ పైపు వచ్చి మీరు చదువుతూ ఉన్నారు ఇక్కడ నుంచి ట్యాంక్ బండి ఒకటి ఏర్పాటు చేసి తెనాలి ప్రజలకు అభివృద్ధిని దగ్గర చేస్తానంటున్నారు ఏ విధంగా చేయగలుగుతారు మీరు మరి తెనాలి అలాగే రాష్ట్రంలో అనేక రోడ్లు గుంటలమయమైపోయి బళ్ళు వెళ్ళడానికి కానివ్వండి సైకిల్ తిరగడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా మేము 1000 కోట్లు రోడ్లు కేటాయించామని చెప్పి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది వరదలమయంతో కూడా రాష్ట్రం అట్టుడిగిపోతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పూనుకొని 15, 16, 17 తేదీల్లో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంకి రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిచ్చారు ఈ గుంటలు గోటుల రోడ్లు అన్నీ చూపిస్తూ అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని అందులో భాగంగా ఈ రోజున తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు జనసైనికులందరం కలిసి ఈ యొక్క రోడ్లు తెనాలి నియోజకవర్గం మొత్తం మీద తిరిగి అర్ధ్వాన స్థితిలో ఉన్నటువంటి రోడ్లన్నీ వీడియో తీయడం జరిగింది అవన్నీ కూడా సీఎం సార్కి పంపించడం జరుగుతుంది
मुख्यमंत्री गारु पोयिन संवत्सरं हामी इच्चारु जुलाई 15 कल्ला राष्ट्र व्याप्तंगा ए रोड्ल मीद गुंतलु लेकुंडा चेस्तानानि मल्ली संवत्सरं अयिंदि ई संवत्सरं अयिन संदर्भंगा पवन कल्याण गारु इच्चिन पिलुपु मेरकु सीएम गारिकि गुड मार्निंग चेप्तू राष्ट्रंलो उन्न रोड्ल परिस्थितिनि అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు ఒక డిజిటల్ క్యాంపెయినింగ్ గా ఈ రోజు నిర్వహిస్తున్నారు ఒక్కసారి తానే స్వయంగా వచ్చి ప్రతి రోడ్డు అన్న తిరగాలని ఈ విధ ఇక్కడ నుంచి మేము ముఖ్యమంత్రి గారికి విన్నపాన్ని తెలియజేస్తున్నాం పరిపాలన మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి సారించకుండా పరిపాలన మొత్తం ప్రజల గురించి ప్రజల అవసరాల గురించి మౌలిక అవసరాల గురించి ఆలోచిస్తే రాష్ట్రం ఇంకా బాగుంటుంది 18 సంవత్సరాల వయసు నుండి 59 సంవత్సరాల లోపు వారి అందరికీ కోవిడ్ ప్రికాషనరీ డోసును శుక్రవారం నుండి వేయడం జరుగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రణలో భాగంగా తీసుకొచ్చిన ప్రికాషన్ డోసును తెనాలి పట్టణ మరియు రూరల్ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వేయించుకోవాలని అన్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కాచి చల్లార్చి నీటిని తాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. ఈ రోజు నుండి కేంద్ర ప్రభుత్వము కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ని ప్రికాషనరీ డోస్ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రికాషనరీ డోసు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాం. మనకి అర్బన్లో 25,000 పైగా ఉన్నాయి, అట్లానే రూరల్ పిహెచ్సిస్లో 80,400 చిల్లరే ప్రికాషనరీ డోసు మన టార్గెట్. ప్రతి ఒక్కరూ ఈ ప్రికాషన్ డోసుని ఒక అవకాశం సదవకాశంగా చూసుకొని ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ డిజీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి ఒక్కరు కాచి చల్లార్చిన నీళ్లు తప్పనిసరిగా వాడాల్సిందిగా కోరుచున్నాను. అట్లానే మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దోమతారలు వాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా వాడాలి, సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ నెల 18వ తేదీన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్రపక్షాలు బలపరిచిన ద్రౌపది ముర్ముకు రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన చట్టసభల ప్రతినిధులు ఓటు వేయొద్దని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన సదుపాయాలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడ్డుతగిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ఓటు వేయొద్దని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి అన్ని రకాలుగా ఆటంకం కలగజేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులు ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, నాయకులు కె బుల్లయ్య, పి శివకుమార్, ఎం పూర్ణచంద్రరావు, ఆర్ ఎలమంద, ఏ కృష్ణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బరాయ, బి శ్రీనివాసరావు, షేక్ నాగూర్, మోహన్, ఎన్ మల్లికార్జునరావు, రమేష్, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏమంటే ఇప్పుడు ఈ నెలలో జూలై 18 తారీఖు నాడు భారత రాష్ట్రపతికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి బీజేపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గారు, అలాగే ప్రతిపక్షాలన్నీ బలపరిచినటువంటి యశ్వంత్ సిన్హా గారు, మెయిన్గా కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షాలుగా బలపరిచినటువంటి యశ్వంత్ సిన్హా గారు రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారికి మన ఆంధ్రప్రదేశ్లోని గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఓటు వేయాలని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే మెయిన్ ఇక్కడ ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోబోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ఆ రోజులు గెలిచినటువంటి మెజారిటీ అంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా కింద కేడర్ జిల్లా పరిషత్ సభ్యులు మిగతా అందరూ కూడా గీయబెట్టాం మా పార్టీ విభజిస్తున్నా మాకు అన్యాయం జరుగుతుందని. దానికి బీజేపీ పార్టీ 100కి 100 పాళ్ళు పైన సపోర్ట్ చేసి రాష్ట్రం వెళ్ళిపోవటానికి ముఖ్య కారణం బీజేపీ కూడా ఒకటి. అలాంటి బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఎంతో అన్యాయం చేసింది కాబట్టి అలాంటి బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ద్రౌపది ముర్ము గారికి గనక మీరు ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీ సభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఆ ద్రౌపది ముర్ము గారికి ఓటేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మేము మనోజా. ఒకటి ప్రత్యేక హోదా కనుక మనకు వస్తే హైదరాబాదు పోయిన దాన్ని సరిచేసుకుంటానికి ప్రత్యేక హోదా ఇస్తే మనకి
మన రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి నిరుద్యోగం తగ్గుతుంది. మన ఉద్యోగస్తులకు కానీ కార్మికులకు కానీ జీతాలు పెంచడానికి ఇన్నిసార్లు ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు. అందుకని ప్రత్యేక హోదా బీజేపీ అప్పుడు ఇస్తా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అసలు ప్రత్యేక హోదా మరిచిపోయిన అధ్యాయం అని చెప్పినటువంటి బీజేపీ మోసగారి పార్టీ క్యాండిడేట్కు ఓటేయొద్దు. ఆ విభజన చట్టంలోనే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరికి మెట్రో రైలు, విశాఖపట్నానికి మెట్రో రైలు కూడా ఆ చట్టంలో ప్రతిపాదించబడింది. అది ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన దాన్ని మూతపడేసింది. పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వాల్సినంత ముందుకి ఇవ్వటం లేదు నిధులు. ఆ నిధులు ఎగవేయటమే కాకుండా మన రెవెన్యూ లోటు ఆ రోజున 10,000 కోట్లు ఉంటుంది రమారమని పార్లమెంటు సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి చెబితే దానికి 4,500 కోట్లు ఇచ్చేసి చేతులు తెలుపుకున్న బీజేపీకి వ్యతిరేకంగా మనకు అన్నిటికంటే ముఖ్యంగా పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి కాబట్టి డెవలప్ కాలేదు. ఆ డెవలప్మెంట్ కోసం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అది పెట్టినట్టయితే చాలా పరిశ్రమలు వచ్చేయి. దానికి ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ అవేజన్ తగ్గ ట్యాక్స్ లేకుండా ఉండేది. ఇప్పటికి పారిశ్రామిక ముందెళ్తే మన రాష్ట్రం చాలా డెవలప్ అయ్యేది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల దుస్థితిపై నిరసనగా జుగ్రాల మండలంలో జనసేన పార్టీ నాయకులు శుక్రవారం గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పెదపాలెం నుండి వీర్లపాలెం, పెదకొండూరు వెళ్లే రోడ్లను పరిశీలించి రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. మొత్తం 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో తొలి రోజు దుగ్గిరాల మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిని చూసి పవన్ కళ్యాణ్ గత ఏడాది సెప్టెంబర్ 2న డిజిటల్ క్యాంపును పెట్టి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రోడ్డు వేయడానికి నిధులు ఏమయ్యాయని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పొసిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, కోఆర్డినేటర్ మునగపాటి వెంకట మారుతిరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యురాలు పసుపిరెడ్డి సాయి చైతన్య, కట్టిపోగు వినోద్ కుమార్, గాజుల నారాయణ, కె సుందరయ్య, తంబి, లాల్ చంద్, అడప విజయ్, నరేంద్ర, రాజ్కుమార్, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లెటూరులో, విలేజ్లో కానీ, పట్టణాల్లో కానీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత సంవత్సరం సీఎం గారు హామీ ఇచ్చి ఉన్నారు 15 కల్లా రోడ్లు అన్ని నూతనమైన రోడ్లు వేస్తామని, ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు. అదేవిధంగా రేపు జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి రోడ్లన్నీ పూర్తి చేసి కొత్త రోడ్లు వేసేదానికి కూడా కృషి చేస్తారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈనాడు కౌలు రైతులకి, ఆత్మహత్యలకు కూడా 100,000 రూపాయలు అనౌన్స్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే రేపు కనుక జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధిలో సేవా కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇలాంటి రోడ్లు అన్నీ కూడా బాగు చేసేదానికి జనసేన ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా ఉండాలని చెప్పి, జనసేన పార్టీ అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనైనా సీఎం గారు మేల్కొని ఈ రోడ్ల దుస్థితిని పరిశీలించి ఈ వీటిని నిర్మూలించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మనం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రామ్ ఒకటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల దుస్థితి మీద అంతకుముందు మన సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో తెలియపరచడం జరిగింది. ఆయన 15 కల్లా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ మొత్తం పూర్తిగా గుంటలో అన్నీ పూర్తి చేసి రోడ్లన్నీ చక్కగా చేస్తామని ఒక హామీ ఇచ్చున్నారు. ఈ 15 ఈరోజే ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి ఒకసారి మళ్ళీ ఇంకోసారి తెలియచేద్దామనే ఉద్దేశంతో ఆ రోజున ఎలా ఉన్నాయి, ఈరోజు కూడా రోడ్లు ఎలాగ ఉన్నాయి, ఆ గుంతలు ఇంకా పెద్దవైపోయి రోడ్లు పాడైపోయి రహదారులు చాలా అధ్వానంగా ఉన్నాయి, అదలు పడుతున్నారు. దీని మీద ఒకసారి సీఎం గారు దృష్టి సారించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా దుగ్గిరాల మండలం అయినటువంటి వీర్లపాలెం గ్రామ శివారులో, పెదపాలెం మధ్యలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి చూసి గత సంవత్సరం సెప్టెంబర్ 2న డిజిటల్ క్యాంపెయిన్ జనసేన పార్టీ మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆ రోజున డిజిటల్ క్యాంపెయిన్ పెట్టి గవర్నమెంట్ వారికి పంపించడం జరిగింది. ఆ రోజున వారు సీఎం గారు ఏమన్నారంటే 15 కల్లా
ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మేము చేసేస్తామని చెప్పి ఆ రోజున వాళ్ళ యొక్క మీటింగ్లో చెప్పి ఉన్నారు. ఈ రోజున మళ్ళా జూలై 15వ తారీఖు వచ్చింది. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ రోడ్లు పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఈ రోజున రైతులు వీళ్ళంతా చెప్తా ఉన్నారు ఎంత దారుణంగా అంటే మా ప్రాణాలను పణంగా పెట్టి రోడ్ల మీద వెళ్తూ ఉన్నాం అంటే ఈ ఫండ్స్ అన్నీ ఏమైపోతున్నాయి. ఒక సామాన్య రైతు చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే ఫండ్స్ ఏమైనాయి, ఎంపీటీసీ ఫండ్స్ ఏమైనాయి, అలాగే ఎంపీ ఫండ్స్ ఏమైనాయి అని చెప్పి వాళ్ళు జిల్లా పరిషత్ ఫండ్స్ ఏమైనాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రోజున ఈ సామాన్యులకి ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున అందరికీ అవగాహన ఉంది, మన పరిపాలన మీద మనం ఏం చేస్తున్నాం అనేది అందరికీ అవగాహన ఉంది. దయచేసి ఇకనైనా ప్రజల యొక్క సొమ్ముతో ఏదో మీ సొమ్ము పెట్టి మీరేదో డబ్బులు పెట్టి మీ పథకాల పేరుతో అవన్నీ ఆ డబ్బులంతా ప్రజల సొమ్మే, మాలాంటి వాళ్ళంతా ట్యాక్స్లు కట్టిన సొమ్ములే. ఆ సొమ్ములతో కనీసం రోడ్లన్న బాగు చేయనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ నా నమస్కారాలు. మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం నిర్వహించినటువంటి హ్యాష్టాగ్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చామండి. రోడ్లు ఎంతో అధ్వానీయంగా ఉందండి, ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చేసింది, ఇంకా బాగా ఇబ్బందులు పడతారు అందరూ. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, సీఎం గారు ఏ విధంగానూ పట్టించుకోవట్లేదు. సంవత్సరమైనా కూడాను అదే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన సీఎం కాకపోయినా సరే ఇంటింటికి తిరిగి కౌలు రైతుల్ని ఎవరెవరు ఏంటో అని అన్ని విచారించి అందరికీ అండగా నిలబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే కనుక ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మనందరం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుందామని ఆశిస్తున్నాము. సందర్భంగా సీఎం గారికి ఒకటే వినిపించుకుంటున్నాము, ఇప్పటికైనా ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇబ్బందుల్ని ఇవన్నీ సహకార. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం రాత్రి కొల్లిపురం మండలం పిడపత్తివారిపాలె గ్రామంలో నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం రాత్రి కొల్లిపురం మండలం పిడపత్తివారిపాలెంలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అన్నమత్తుని శివకుమార్ పాల్గొన్నారు. గ్రామస్తులతో మమేకమై ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక పింఛన్దారులు, స్వయం సహాయక గ్రూప్ మహిళలతో మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీపీ భీమవరపు సంజీవరెడ్డి, పద్మావతి, పిడపత్తివారిపాలెం గ్రామ సర్పంచ్ కరుణశ్రీ, చిక్కాల రాజేంద్ర ప్రసాద్, ఎడ్రపాటి మృత్యుంజయరావు, పిడపత్తిపాలెం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ గ్రామంలో 318 నివాస గృహాలకి 790 జనాభా కలిగిన అటువంటి ఈ గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేను 4,12,00,000 రూపాయల సంక్షేమాన్ని ఈ చిన్న గ్రామంలో అందించిన సందర్భం. ఈ గ్రామాన్ని ఒక యూనిట్ తీసుకున్న సుమారు 318 హౌసెస్, 760 జనాభా ఉన్న ఈ గ్రామంలో 4,00,000,000 సంక్షేమాన్ని ఇవ్వటం జరిగింది. నేను ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఈ గ్రామంలో సుమారు 138 హౌసెస్ ఓసీ సంబంధించి, మరి ముఖ్యంగా కమ్మ సమాజ వర్గానికి సంబంధించి హౌసెస్ ఈ గ్రామంలో కూడా ఉండటం జరుగుతుంది. ఆ హౌసెస్లో నేను ఈరోజు గ్రామంలో తిరిగినప్పుడు ఆ హౌసెస్లో కూడా రైతు భరోసా కానీ అర్హత ఉన్న ప్రతి సంక్షేమం ఇచ్చాం. మరి ముఖ్యంగా ఈ దేశంలోనే ఎవరు ఇవ్వని విధంగా, ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇవ్వని విధంగా అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళకు కూడా ఈబీసీ నేసం కింద 10 సంవత్సరం 15,000 రూపాయలు వేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా మేము చేస్తున్నాం అనేది, అగ్రకులంలో పేదవాడైనా మాకు పేదవాడే, చిన్న కులంలో పేదవాడైనా పేదవాడే, పేదవాడిని ప్రామాణికంగా తీసుకున్నాం. కానీ ఈ పేదవాడిని ప్రామాణిక తీసుకునేదానికి కుల మతాలు ఎక్కడ మేము చూడలేదు. అందుకే ఈ రాష్ట్రంలో 85% ఇళ్ళకి 85% మందికి సంక్షేమాన్ని డైరెక్ట్గా బ్యాంకుల ద్వారా వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నాం. ఈరోజు నేను గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి ఇంటికి తిరుగుతున్నా గ్రామంలో, నాకు పార్టీలు ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నా. ఆ తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన గ్రీవెన్స్ని కూడా మేము నోట్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా కానీ అయ్యా పోయిన సంవత్సరం రైతు భరోసా పడలేదు, లేదు ఇదిగో పలానా టెక్నికల్ కారణం వల్ల ఆగింది, ఇంతాక ఒక ఇంటో ఒక సోదరు చెప్పింది అడంగలు ఎక్కలేదు అని చెప్పి వాళ్ళకున్న పొలాన్ని
మరి భర్త చనిపోతే వే ట్రాన్స్ఫర్ అవలేదని ఎస్ ఇమిడియట్ గా షార్ట్ అవుట్ చేస్తామండి. గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు పెడపతిపాలెం రావడం జరిగింది. 5 గంటలకల్లా స్టార్ట్ చేశాం. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఈ ఊరు ఇంకో గంట రెండు గంటల్లో దగ్గర దగ్గర అయిపోవచ్చు. ఒక్క సమస్య కూడా అనుకున్నంత సమస్యలు అయితే ఏం రాలా. వచ్చిన సమస్యలు కూడా పెద్ద మేజర్ సమస్యలు అయితే కాదు. అందరూ బాగా సహకరిస్తున్నారు, అందరూ బాగా ఆనందంగా ఉన్నారు. మన గ్రామంలో జగనన్న చేసిన పథకాలని మనం ఏమి వచ్చినాయి ఏమి చేసామన్నా కాకుండా బుక్ పాంప్లెట్ రూపంలో బుక్ రూపంలో అన్ని అందరికీ అందజేయడం జరిగింది. ఎవరైనా మాకు ఈ పథకం రాలేదని చెప్పుకోవటానికి సారు గడప గడప వద్దకు వస్తున్నారు. మాకు ఈ పథకం రాలేదని చెప్పడానికి అవకాశం కల్పించిన మన ప్రభుత్వానికి, మన ప్రభుత్వంలో ఉన్న మన సచివాలయ స్టాఫ్కి, అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ. తెనాలి పట్నంలోని 13వ వార్డుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని పిల్లి ప్రేమరాజ్ తండ్రి రాజమోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి సుకుమార్ శుక్రవారం రాజమోహన్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తి సుకుమార్ శుక్రవారం రాజమోహన్ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలు వేసి ఘనివాళులర్పించారు. అనంతరం ప్రేమరాజును పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమోహన్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ నెల 17వ తేదీన 100 మంది కళాకారుల చేత తెనాలి పట్టణంలో ప్రయోగాత్మకంగా నాటకం ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. శుక్రవారం తెనాలి గాంధీనగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహక కమిటీ సభ్యులు కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళ్ళకాణాచి సంస్థ ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ, కళ్ళకాణాచి తెనాలి వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ సమర్పణలో ఈ నెల 17వ తేదీన గొప్ప నాటక ప్రదర్శన జరుగుతుందని అన్నారు. డాక్టర్ ఎంఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందించిన జనక్ జనక్ పాయల్ బాజీ సాంఘిక నాటకాన్ని 100 మంది కళాకారుల చేత గొప్పగా ప్రదర్శించబడుతుందని అన్నారు. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగే ఈ నాటక ప్రదర్శనకు కళాభిమానులు విశేషంగా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కళ్ళకాణాచి సలహాదారులు గోగినేని కేశవరావు, కోశాధికారి దేవరపల్లి భవానీ, సభ్యులు వలీం పరమేష్ బాబు, గుంటుపల్లి వసంత యామిని, గోళ్ల సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, హకీం జాని తదితరులు పాల్గొన్నారు. మరియు పరిసర ప్రాంత నాటక ప్రియులకు మంచి సదవకాశం. గొప్ప నాటక ప్రదర్శన 17/7/2022 ఆదివారం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరుగుతుంది. సాయిమాధవ్ బుర్రా గారి ఆధ్వర్యంలో కళ్ళకాణాచి సంస్థ ఈ నాటకాన్ని ప్రతివారం చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వేడుకొంటున్నాం. కళాకారులు, కళాప్రియులు, సాహితీవేత్తలు, కళాభిమానులు అందరూ కూడా ఈ నాటకాన్ని చూస్తాం ద్వారా ఎంతో ఒక చైతన్యమైనటువంటి ఒక స్ఫూర్తి కూడా ఈ నాటకం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. రుణక్ రుణక్ పాయల్ బాజే అనే సాంఘిక నాటకం రచనా దర్శకత్వం డాక్టర్ ఎంఎస్ చౌదరి గారు, కళ్ళకాణాచి తెనాలి ఇంకా మిత్రులు సాయిమాధవ్ బుర్రా ఆధ్వర్యంలో ఈ గొప్ప నాటక ప్రదర్శన తెనాలితో పాటు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూడా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తామన్నాము. ప్రజా చైతన్యం కోసం ఈ నాటక ప్రదర్శన కళ్ళకాణాచి తెనాలి మంచి చైతన్య స్ఫూర్తితో ఈ నాటకాన్ని ముందుకు తీసుకురానే ప్రయత్నంలో భాగంగానే ఈ నాటకాన్ని మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నాము. 17వ తారీఖు సాయంత్రం 6 గంటకల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ ప్రదర్శన చూడాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ, 5-6 దశాబ్దాల సాంఘిక నాటక చరిత్రలో ఇది తొలి ప్రదర్శనని విజ్ఞప్తి చేస్తూ ఈ నాటకాన్ని మీరందరూ కూడా దీవించి కళాకారులందరూ కూడా ఆశీస్సులు అందజేయాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల సాధనకే గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబుప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి కె బాబుప్రసాద్ మాట్లాడుతూ, గత 4 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం ప్రకటించిన వేతనాల పెంపు ప్రకటనతో జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు సమ్మెను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని అన్నారు. మిగతా సమస్యల పట్ల ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించని పక్షంలో సమ్మెను కొనసాగించడం జరుగుతుందని అన్నారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్ మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ నుండి జరుగుతున్న కార్మికుల సమ్మె జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. శనివారం నుండి కార్మికులు యథాతథంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా చేసినటువంటి సమ్మె వాళ్ళకి 5వ రోజు. మున్సిపల్ కార్మికులు
ఉద్యోగులు ఇతర కేటగిరీల వారికి చెందినటువంటి యూనియన్లు ఓ ఫెడరేషన్గా ఏర్పడి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సకాలంలో స్పందించినందున సమ్మెలోకి వెళ్ళటం జరిగింది. ఇవాళ ఉదయం జేఏసి సమావేశం అయ్యి కూర్చొని సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగిందని మంత్రివర్గ ఉపసంఘంతో హైపవర్ కమిటీ తోటి మరోసారి కూర్చుని చర్చలు చేసి ఆ చర్చల సారాంశాన్ని బట్టి తిరిగి సమ్మెని కొనసాగించాల్సిన అవసరం వస్తే కొనసాగించడం, లేదు నిర్దిష్టమైనటువంటి హామీలు కనుక ప్రభుత్వం నుంచి వస్తే యథావిధిగానే సమ్మెని విరమించుకోవడం జరుగుతుందని చెప్పేసి జేఏసీ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే మన తెనాలి పట్టణంలో కూడా కార్మికులందరూ రేపటి నుంచి యథావిధిగా విధులకి హాజరవుతున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా 11వ తేదీ నుంచి నిరవధి సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశుద్ధ్య కార్మికులకి గతంలో ఇచ్చిన మాదిరిగా 15,000 జీతంతో పాటు 6,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన మరి చర్చలకు పిలవకపోవటం కానీ లేదా అనేక అంశాలకు సంబంధించిన కానీ స్పష్టమైన పద్ధతిలో వాటిని మరి ఆర్డర్ రూపంలో ఇవ్వకపోవడంతో ఈరోజు కూడా సమ్మెను మేము కొనసాగించాము. అయితే మా రాష్ట్ర నాయకత్వం ఈ సమస్యలు ఏదైతే కొన్ని పరిష్కారం చేస్తామని కొన్ని హామీలు ఇచ్చినా వాటన్నింటిని కూడా సర్క్యులర్లు ఇవ్వాలని చెప్పి కోరే ఉన్నారు. అది కాబట్టి ఈ యొక్క సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేస్తూ సోమవారం కల్లా మా యొక్క జేసీ ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకు వాటి సమస్య అనుగుణంగా రాకపోతే జేసీ నిర్ణయం ప్రకారం మేము భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తాం. ఇప్పటి వరకు ఈ 5 రోజుల పాటు సమ్మె దాని యొక్క పరిధిలో మేము చేసిన కార్యక్రమాలన్నింటిలో అనేక ఉద్యోగులు కార్మిక సంఘాలు అట్లా ప్రజలు ముఖ్యంగా ప్రజలు ఈ మున్సిపల్ కార్మికులను ఆదరించి అభిమానించారు. ఈ యొక్క సమ్మె కొంతవరకైనా సరే మేము ప్రభుత్వం నుంచి కొన్ని రాబడటానికి ప్రజల యొక్క సహకారం ఉంది కాబట్టి వాళ్ళకి మా యొక్క మున్సిపల్ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సినీ రాజకీయ రంగాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక సంచలనమని ప్రముఖ రంగస్థల కళాకారులు మర్రిపూడి రామారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా స్థానిక పెమ్మసాని థియేటర్లో శుక్రవారం శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుని సత్కార కార్యక్రమంలో రంగస్థల కళాకారులు మర్రిపూడి రామారావును ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ప్రతిరోజు కళాకారులను గౌరవించడం ఉదాహరణమని అన్నారు. కార్యక్రమంలో తను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. నాయకులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాడి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి కిరణ్, వేమూరి గౌతమ్, సోమవరపు సాంబశివరావు, పెమ్మసాని పోతురాజు, డాక్టర్ ఎన్ఆర్ మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, మల్లవరపు విజయ్, ఈదర సుబ్బారావు, శ్రీధర్, ఎన్టీఆర్ జగన్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి మహానుపుడి దేశంలో పుట్టడు పుట్టబోడు, ఆయన ఎన్ని జన్మలైనా మళ్ళీ పుట్టాలని నా ఆశయం. ఇది మీకు నా వందన. శతదినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిరోజు ఇక్కడ పెమ్మసాని సినిమా ఫ్రీగా వేస్తున్నందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మర్రిపూడి రామారావు గారు పౌరాణిక రంగస్థల నటులు వారిని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్రిందనున్న 3 దుకాణాలలో దొంగతనాలు జరిగాయి. పైపుల షాపులు, లాండ్రీ షాపు, వెల్డింగ్ షాపులలో చోరీలకు పాల్పడిన దొంగలు 35,000 రూపాయల నగదు అపహరించినట్లు షాపు యజమానులు తెలిపారు. దొంగతనం జరిగిన తీరును స్థానిక పోలీసులు సీసీ ఫోటోల్లో పరిశీలించి విచారణ చేపట్టారు. ఇలాంటి దొంగతనం సంఘటనే గురువారం రాత్రి మరొకటి జరిగింది. సత్యనారాయణ టాకీస్ రోడ్లోని జిలేబీ కొట్ల బజార్లో 2 సెల్ఫోన్ దుకాణాలని లక్ష్యంగా చేసుకున్న దొంగలు నగదు సెల్ఫోన్లు చోరీ చేశారు. మొత్తంగా తెనాలి పట్టణంలోనే 4 దుకాణాలలో చోరీలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణ బీసీ సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు జన్మదిన వేడుకలు శుక్రవారం స్థానిక పట్టణ బీసీ సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుర వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు మేడిపేని గంగా యాదవ్లు శంకర్రావు పుట్టినరోజు కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
బీసీ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు శంకర్రావని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల శ్రీకృష్ణ, నాయకులు కొడాలి సుబ్రహ్మణ్యం, మునిపల్లి దుర్గాప్రసాద్, శ్రీనివాసరావు, గోగం రామకృష్ణ, భీష్మ పాములు, నల్లగొర్ల వెంకయ్య, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన కేశం శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీలందరూ చాలా ఆనందంగా ఆయన జన్మదినాన్ని వేడుకగా చేసుకుంటున్నాం. మేము ఆయన జన్మదినం సందర్భంగా మా సాయశక్తుల బలహీన వర్గాలైన పేద మహిళలకు ఇవాళ చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఆయన మెయిన్ బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారి తీసుకెళ్ళినప్పుడే మనందరం అభివృద్ధి చెందుతామని, అభివృద్ధి చెందినప్పుడే మన పిల్లలకు కానీ మన మనవాళ్ళకు కానీ ఫలాలు అందుతాయని ముఖ్య ఉద్దేశంగా రాష్ట్రం మొత్తం దాదాపు 175 నియోజకవర్గాల్లో ఈరోజు జన్మదిన కార్యక్రమం జరుగుతూ రెండు నీరేళ్లు ఆయురారోగ్యాలుగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేజీ శంకర్రావు గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం ఆయనకి. ఒక బీసీలు ఒక్కలే కాదు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు కూడా ఎన్నో సేవలు చేశారు. ఆయన పుట్టినరోజు తెనాలి పట్టణ బీసీ సంక్షేమ కార్యాలయం చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బీసీలే కాకుండా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా చేసుకుందామని చెప్పేసి స్థానిక రామలింగేశ్వరపేటలోని నేతి రాంబాబు అనే 71 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు రాంబాబు మృతదేహానికి సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని నేతి రాంబాబు అనే 71 సంవత్సరాల వృద్ధుడు గురువారం మృతి చెందారు. అతని సోదరి జయవాణి కోరిక మేరకు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు రాంబాబు మృతదేహానికి శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ, కులం మతం చూడకుండా నిస్సహాయకులకు స్వచ్ఛందంగా సేవా సమితి దహన సంస్కరణ నిర్వహిస్తుందన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ముందుకు రాని తరుణంలో సేవా సమితి ముందుకు వచ్చి రాంబాబు మృతదేహానికి దహన సంస్కరణలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, పి రాఘవ, పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. పేదరిక నిర్మూలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శ్రీకుమార్. కోవిడ్ ప్రికాషనరీ డోసును 18 సంవత్సరాలు దాటిన వారందరూ వేయించుకోవాలి, డిప్యూ డిఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం శ్రద్ధ కనపరచాలంటూ గుడ్ మార్నింగ్ సీఎం కార్యక్రమం ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన పార్టీ నాయకులు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పలకొచ్చిన అభ్యర్థికి ఎమ్మెల్యే ఎంపీలు ఓట్లు వేయొద్దు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబసు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.